ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పబ్లిక్ సెక్టార్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక శ్రీయుత ప్రధాన కార్యదర్శి గారికి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఆర్యా విషయం సర్వీస్ అసోసియేషన్స్ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పబ్లిక్ సెక్టార్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రకటనకు అనుగుణంగా పిఆర్సీ జీవోలు సత్వరమే విడుదల చేయాలని కోరుట గురించి పై విషయం అనుసారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతన సవరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారు మార్చి ఇరవై రెండున అసెంబ్లీలో ప్రకటన చేశారు అంతేకాకుండా మే ఒకటవ తేదీన పొందే ఏప్రిల్ నెల వేతనాలు నూతన పిఆర్సీ ప్రకారమే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పొందుతారని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు కానీ ఏప్రిల్ నెల ముగింపుకొచ్చినప్పటిను అప్పటికి ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు కాలేదు సరికదా ఇంతవరకు కూడా పిఆర్సిపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల కాలేదు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి అమలు కావాల్సిన వేతనాల సవరణ ముప్పై మూడు నెలలు ఆలస్యమైంది మధ్యంతర బృతి కూడా ఇవ్వలేదు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి ప్రకటనకు అనుగుణంగా కనీసం పీఆర్సీ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు అయినా సకాలంలో వస్తాయని ఆశించిన వేతన జీవులకు నిరాశే ఎదురైంది పీఆర్సీ సిఫారసులు మరియు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి ప్రకటనలకు అనుగుణంగా వెంటనే పీఆర్సీ నూతన వేతనాల అమలుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు జీవోలు వెంటనే విడుదల చేసి మేలను మే నెల నుండి నూతన వేతనాలు పొందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము కృతజ్ఞతలతో భవదీయులు స్టీరింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పబ్లిక్ సెక్టార్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక